చైనా భారత్పై కవ్వింపు చర్యలతో రెచ్చిపోతోంది రోజురోజుకు సరిహద్దుల్లో ఉద్రిక్తతలను సృష్టిస్తుంది లడక్ పాంగ్కాంగ్ సరస్సు ప్రాంతం నుండి భారత్లోకి చొచ్చుకొస్తోంది భారత్ సంయమనం పాటిస్తున్న కొద్దీ రెచ్చగొడుతుంది ఇక లాభం లేదని మోడీ డిసైడ్ అయ్యారు డ్రాగన్ కి గట్టిగా కౌంటర్ ని స్టార్ట్ చేశారు వెనక్కి తగ్గేది లేదని చైనా దుందుడుకు చర్యలను ఏమాత్రం సహించేది లేదని తాడాపేడో తేల్చుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు భారత్ చైనా మధ్య వాస్తవాధీన రేఖ గుండా గత నెల రోజులుగా చైనా వావరాక్షన్ చేస్తుంది లడక్ డిబేట్ డోక్లం గాల్వాన్ పాంగాంగ్ సరస్సు వద్ద చైనా సైన్యం చెచ్చుకొస్తుంది ఆ ప్రాంతంలో భారత్ పెట్రోలింగ్ కి అడ్డంకులు క్రియేట్ చేస్తుంది దీంతో ఈ నెల ఐదు ఆరు తొమ్మిది తేదీల్లో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నాయి ఈ ఘటనలో ఇరు దేశాల సైనికులు గాయపడ్డారు స్థానిక అధికారుల చర్చలతో ఉద్రిక్తతలు కాస్త చల్లబడినా చైనా మాత్రం తమ దుందుడుకు చర్యలను ఆపడం లేదు మరింతగా భారత్లోకి చొచ్చుకుని వస్తుంది దీనిపై ఇరు దేశాల నుంచి స్పష్టమైన చర్చలు జరగలేదు ఎలాంటి తీర్మానం చేయలేదు రాజకీయంగా ఎలాంటి ప్రకటనలు లేదు దీంతో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది ఇదిలా ఉంటే మరోవైపు అరుణాచల్ ప్రదేశ్ తమదే అని డ్రాగన్ దబాయిస్తుంది సరిహద్దు ప్రాంతంలో భారీగా సైన్యాన్ని మోహరింపచేసింది యుద్ధానికి రంకి వేస్తోంది దాదాపు వంద క్యాంపులను ఏర్పాటు చేసింది అంతేకాదు యుద్ధానికి సిద్ధంగా ఉండాలని తమ సైన్యానికి చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఆదేశాలు జారీ చేశారు దీంతో అక్కడ ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి ఇదిలా ఉంటే చైనా కవ్వింపులకు అసలు భయపడేది లేదని వారి కుట్రలను గట్టిగా తిప్పికొట్టాలని భారత్ సైన్యానికి ప్రధాని మోదీ పిలుపునిచ్చారు సైనికాధికారులు సైతం యుద్దానికి సిద్ధమవుతున్నారు చైనాకి దీటుగా భారత్ సైన్యం సైన్యాన్ని భారీగా మోహరింపచేసింది సరిహద్దులోని గాల్వన్ ప్రాంతంలో రోడ్డు మార్గాలు సైనిక నిర్మాణాలను ఎయిర్ బేసన్లు ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదని భారత్ స్పష్టం చేసింది సైనిక గుడారాలను భారీగా పెంచింది అత్యంత శక్తివంతమైన సైనిక విమానాలను చేస్తుంది చైనా విదేశాంగ మంత్రి వాంగ్ సైతం బీజింగ్ లో మాట్లాడుతూ భారత్ సరిహద్దు విషయంపై ఎలాంటి చర్యలు చేయకపోవడం గమనార్హం ఇది కూడా భారత్ కి మరింతగా కోపాన్ని తెప్పిస్తుంది సరిహద్దుల్లో చైనా ఓవరాక్షన్ పై మోడీ సైనికాధికారులతో నిన్న అత్యవసరమైన సమావేశం నిర్వహించి దీనిపై చర్చించారు చైనా కవ్వింపులకు ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడేది లేదని గట్టిగా తిప్పికొట్టాలని సూచించారు చైనాకి గట్టిగా బుద్ధి చెప్పాలని ఆదేశాలు జారీ చేశారు ఇరు ప్రాంతాల నుంచి భారీగా సైనికులు మోహరించడంతో ఇప్పుడు గాల్వాన్ లడక్ ప్రాంతాలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుంది ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది హాయ్ దిస్ ఇస్ ప్రదీప్ మాచరాజు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హాయ్ దిస్ ఇస్ నూరన్ షరీఫ్ ఐ విష్ యు ఆల్ మిర్రర్ టీవీ వి ఆర్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హలో ఎవరీవన్ నమస్తే ఐ యామ్ అంకిత మహారాణా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ థాంక్యూ హలో అందరికీ నమస్తే నేను మీ సవారీ నందు ఫర్ అ లాడ్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీరా టీవీ